అక్క అమ్మ అని చెప్పేసి ముద్దులు పెట్టుకుంటూ తిరిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కోటి 50 లక్షల మంది లబ్ధిదారులు రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత 18 లక్షల మందికి కోత వేసి 1 కోటి 45 లక్షల మందికి లబ్ధిదారులుగా చూపించారు మరల ఇప్పుడు 15 లక్షల మంది లబ్ధిదారుల కోత వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు దీని మీద మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టుకున్నారు వాలంటీర్ని దేనికి పెట్టుకున్నారో కూడా తెలియనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏమని మీరు వాలంటీర్ని పంపిస్తారా సర్వేలు చేయమని మీ ఇంట్లో అక్రమ సంబంధాలు ఎవరుగాని ఉండయా అసలు మీ మొగుడు పల్లాలు కాపురాలు చేస్తున్నారా అని చెప్పేసి సర్వేలు చేస్తున్నారు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సర్వేలు చేయించినటువంటి దాఖలాలు అసలు మీకు మైండ్ ఉందా అని మేము అడుగుతున్నాం కనీసం ఆ బుర్రలో గుజ్జుందా అని అడుగుతున్నాం ఎందుకంటే బుర్రలో గుజ్జున్నవాడు ఏ ఎవడు కూడా ఇలాంటి సర్వేలు చేయించడు మీకు ఉన్నదల్లా ఒకటే పేద ప్రజలపై కక్ష ప్రతిపక్షాలపై కక్ష అందుకే ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు మీరు ఈ 3.5 సంవత్సరంలో రాష్ట్రానికి మీ వల్ల ప్రయోజనం ఏమీ లేదు మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు కూడా ఎక్కడాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు చనిపోతే ఆ కౌలు రైతుల కుటుంబాలకు భరోసాగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉన్నారు మరి మీరు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు రైతులకు అండగా ఉన్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల వర్గాలందరికీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు రాబోయే రోజుల్లో నా భవిష్యత్తు ఏందని చెప్పేసి సహనం కోల్పోయి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నాం మీ తండ్రి గారైనటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు ఏ నగరంలో ఏ ప్యాలెస్ లో ఉన్నారో మేము బయటపెడితే మీరు తలక ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతున్నాం ఇది శేయస్కరం కాదు కాబట్టి మేము బయటపెట్టట్లే మళ్ళీ చెప్తున్నాం ఇది శేయస్కరం కాదు కాబట్టి జాగర్తగా ఉండమని చెప్పి జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నాయకులకు చెప్తున్నాం మీకు ఆంధ్రరాష్ట్రమే ముఖ్యమని మీరు మాట్లాడుతున్నారు మీకు ఆంధ్రరాష్ట్రం ముఖ్యమైతే పక్క రాష్ట్రాల్లో మీ ఆస్తులు ప్యాలెస్లు ఎందుకు కట్టుకున్నారని మేము అడుగుతున్నాం మీకు ఆంధ్రరాష్ట్రం కాదు మీకు తెలిసిందల్లా చర్ల చంచలు కూడా జైలా చర్లపల్లి జైలా అని అనుకుంటున్నారు ఈ రెండు కాదండి మీకు తీహార్ జైలే మీ పదవి పోయిన తర్వాత తీహార్ జైలుకి వెళ్ళటం ఖాయం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగొట్టడం ఖాయం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పి మీ సర్వేలో తేలిన తర్వాతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు సహనం కోల్పోతున్నారని చెప్పేసి తీవ్రంగా చెప్తున్నాం